అప్లైడ్ జియోకెమిస్ట్రీకి ఎలిజిబిలిటీ కల్పించాలని, జియాలజీలో విలీనం చేయాలని అప్లైడ్ జియోకెమిస్ట్రీ విద్యార్థులు అన్నారు. మంగళవారం ఓయూలోని అప్లైడ్ జియోకెమిస్ట్రీ విద్యార్థుల విభాగానికి తాళాలు వేసి ఓయూ సైన్స్ కళాశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కాలేజీలో గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి విద్యార్థులు లేని అప్లైడ్ జియోకెమిస్ట్రీ నడుపుతూ, అన్ని సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను అసమర్థులుగా తయారు చేస్తూ వారి జీవితాలతో చెలగాట మారుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం వారి స్వలాభం కొరకు మాత్రమే డిపార్ట్మెంట్ను రన్ చేస్తూ జీతాలు ఇస్తున్నారని అన్నారు. ఎలిజిబిలిటీ ప్రక్రియను వేగవంతం చేయాలి, లేని పక్షంలో అప్లైడ్ జియోకెమిస్ట్రీని జియాలజీలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అప్లైడ్ జియోకెమిస్ట్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేక విద్యార్థులు తీవ్ర ఆందోళన ఉన్నారని అన్నారు. డిపార్ట్మెంట్ సార్, ఎలిజిబుల్ లేని డిపార్ట్మెంట్ అని మీరు ఎట్లా నడుతారు? మీరు ఎట్లా ఈసారి లాస్ట్ ఇయర్ ఉన్న బీసీ కూడా ఇస్తే లాస్ట్ ఇయర్ బీసీ 5 నిమిషాలు పరిశీలిస్తారని చెప్పి ఇంతవరకు మాకు పరిశీలించలేదు. ఎందుకంటే గత 1991 నుంచి సైన్స్ కాలేజ్ విద్యార్థిలో సైన్స్ కాలేజ్ నుండి 1991 నుంచి ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించిన సార్ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఆధిపత్యం చెలాయించుకుంటూ వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళు ఎవ్రీ ఇయర్ వచ్చే ఫండ్ కోసం ఆశపడి విద్యార్థుల 1991 నుంచి 2019 వరకు ఇప్పటికి 250 మంది విద్యార్థులు బయటికి పోయి ఖరాబ్ అవుతుంటే ఒక యూనివర్సిటీ ఒక బీసీ పట్టించుకోవడం, ఒక ప్రిన్సిపల్ పట్టించుకోవడం ఇప్పటికీ తరతరాల నుంచి వస్తున్న తాళం వేసుడు తీసుడు అవుతుంది తప్ప వేరే ఇంతవరకు మాకు సమస్య పరిష్కారం అయితే లేదు. మాకు హెచ్ఓడి ఉన్నటువంటి హెచ్ఓడి గారు కూడా ఒక జియాలజీ చేసి జియోకెమిస్ట్రీ ఎట్లా చెప్తాడు అది మాకు మా ప్రిన్సిపాల్ చెప్పినా గానీ ఇంతవరకు ఎప్పటికీ రెస్పాన్స్ అయితే లేడు. అక్కడ బీసీకి పోయినాం, గత బీసీలు కూడా చాలా సార్లు చెప్పి మాటించారు, ఇంతవరకు చేయలేదు. ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్న హెచ్ఓడి గారు కూడా మమ్మల్ని అందరికి భయపెడుతుండు, చాలా ఇబ్బందులకు గురి చేస్తుండు. ఇప్పటికి వచ్చిన ఫండ్ ఏమో చెప్తలేడు, అసలు మాకు సబ్బేట్ సరిగా చెప్తలేడు, అసలు సబ్బేట్ అన్నకు రానే రాదు. అసలు ఆయన చదివింది జియాలజీ, పిహెచ్డి జియాలజీ, ఇప్పుడు చెప్పేది మాకు జియోకెమిస్ట్రీ. మాకు ఎట్లా చదువు వస్తుంది, మా పరిస్థితి ఏంది? ఇప్పటి నుంచి 1991 నుంచి స్ట్రైక్ చేసినవారు ప్రతి ఒక్క లోన్ ముయించుకుంటా ఇంత దూరం వచ్చాడు, ఇప్పటికి మాత్రం సాగదు. దీని తరపున ప్రిన్సిపల్ గారికి బీసీ గారికి ఖచ్చితంగా చెప్తున్నాం, 600 మంది ఎక్కడో లేరు యూనివర్సిటీ ఎవరు, వాళ్ళు ఏదో పొజిషన్ ఉన్నా కానీ వాళ్ళని పట్టుకొస్తాం ఖచ్చితంగా. పెద్ద ఎత్తున మేము చెప్తున్నాం, పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఎందుకంటే ఈ పిల్లలు ఇప్పుడు మా పిల్లల కోసం కాదు, మా తరగతుల కోసం కాదు, వచ్చిన పిల్లలు ఇప్పటికి వచ్చిన డిపార్ట్మెంట్లు జియాలజీ విలీనం చేయాలి, జియోకెమిస్ట్రీ మాకు ఒక ఎలిజిబుల్ అన్న కావాలి. వీటి కోసం మేము కొట్లాడుతున్నాం, ఖచ్చితంగా కొట్లాడతాం. ఇప్పటికి 200 మంది విద్యార్థులు ఎంఎస్సీ చేసుకుని పెట్రోల్ బంక్ లో పనిచేసుకుంటా, చాయ్ కోట్లో పనిచేసుకుంటా, ఇంట్లో వాచ్మెన్ చేస్తున్న ఊరు ఎంఎస్సీ చేసి కూడా. మా హెచ్ఓడి కూడా ఏం చెప్తాడంటే కానిస్టేబుల్ కోరి కానీ కానిస్టేబుల్ కోచింగ్ వరి, మీరు వేరే విఆర్ఓ కోచింగ్ వరి అని చెప్తాడు. ఇది ఎంతవరకు న్యాయం? వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ ఫండ్ కోసం మా జీవితాలు పనంగా పెట్టి మమ్మల్ని తొక్కుకుంటా పోతుంది మీరికెళ్ళి. ఇది ఒక యూనివర్సిటీ పట్టించుకుంటలేదు, బీసీకి ఇప్పటికి చాలా సార్లు చెప్పినాం సారా కూడా, ఇప్పుడు వచ్చిన గోపాల్ రెడ్డి కూడా చెప్తున్నాం ఖచ్చితంగా ఇది ప్రాబ్లం అనేది. ఒక నెల రూపంలో ఖచ్చితంగా మాకు జియాలజీ కలపాలి, జియోకెమిస్ట్రీ ఎలిజిబుల్ అన్న కావాలి ఖచ్చితంగా. లేని పక్షముల పెద్ద ఎత్తున ఈ ఆఖరికి నేనే పెట్రోల్ కోసం నేనే వస్తుంది, ఆయన తన పెట్రోల్.